ఇది ఎవరైనా సరే ఎటువంటి ప్రాంతంలో ఉన్నా సరే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమైనా సరే దీన్ని ఆచరించడం అనేది చాలా సులభం. అందుకోసం దీన్ని చాలా సంక్షిప్తంగా చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకునే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. అయితే ప్రతి అనేక రకాల వ్యాధులను తగ్గించుకోవడానికి ఈ డైట్ని వాళ్ళు ఫాలో అవడం ద్వారా ఈ డైట్ని కొన్ని వారాల పాటు అనుసరిస్తూ ఉంటే కనుక వాళ్ళ రోగాల నుంచి వాళ్ళు బయటపడటానికి ఈ డైట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ డైట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు, ఎందుకంటే ఈ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మాత్రమే మనం ఇందులో తీసుకుంటున్నాము. అంతేకాకుండా దీనివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా రావు, ఎందుకంటే అందరూ తీసుకునేటటువంటి ఆహారమే తీసుకుంటున్నాం. ఇందులో ఎవరూ కూడా ఆకలితో ఉండాల్సినటువంటి పని లేదు. కానీ తీసుకున్న ఆహారాన్ని ఈ డైట్లో ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో మనం చెప్పుకునే విధంగా తీసుకుంటే కనుక ఖచ్చితంగా అనేక మంది మా అనుభవంలో రోగాల నుంచి బయటకు రావడం అనేది జరిగింది. అయితే ఈ కామన్ మ్యాన్ డైట్ అంతా కూడా వివరించాలనే ఉద్దేశంతో సంక్షిప్తంగా 8 అంశాలుగా దాన్ని రూపొందించుకొని మీకు అందించడం జరిగింది. దీంట్లో 8 రకాలు ఉంటాయి. దీన్ని చికిత్స ఆహారం లేదా థెరపేటిక్ డైట్ అనేసి అంటారు. ఈ చికిత్స ఆహారంలో ఉండేటటువంటి ఈ 8 రహస్యాలను ఆచరించడం ద్వారా దీర్ఘకాలిక రోగాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇప్పుడు మనుషులందరూ కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్కి బానిసలు అయిపోయారు. మందు తీసుకొని వాడు లేడు. ప్రతి వాడి ఇంట్లో కూడా మందు బిల్లలు ఉంటాయి. ఆహారం లేకపోయినా మందు బిల్లలు ఉంటున్నాయి. కాబట్టి ఇటువంటి సమస్యల నుంచి మనిషిని బయటపడేయాలనే ఒక సదుద్దేశంతో ఈ డైట్ని అనేది చేయడం జరిగింది. ఈ డైట్ని ఆచరించేటప్పుడు నిపుణులైనటువంటి వైద్యులు లేదా ఆయుర్వేద వైద్యులు సమక్షంలో దీన్ని ఆచరిస్తే కనుక ఎటువంటి ప్రమాదం లేకుండా రోగాల నుంచి బయటపడవచ్చు. దీంట్లో ఉండేటటువంటి 8 రహస్యాలు ఏంటి అనేది ఒక్కొక్క దాన్ని మీకు వివరించడం జరుగుతుంది. మొదటి రహస్యం, ఎవరైతే ఈ వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళు ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేచి ఈ ఒంటి మొత్తం కూడా నువ్వుల నూనె లేదా సిసామే ఆయిల్ అని అంటారు. ఈ ఆయిల్ని ఒంటి మొత్తం పోచుకొని అభ్యంగనం చేసుకోవడం అంటారనమాట. ఇలా రాసుకున్న తర్వాత ఎండలో ఒక 30 నిమిషాల పాటు ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా సూర్యరశ్మి అనేది చాలా అవసరం. ఇది 2వ రహస్యం. ఎండ అనేది మనకి అనేక రోగాలు రాకుండా కాపాడుతుంది. ఈ 2 అంశాలని ఒక వ్యక్తి ఒకేసారి చేయడానికి వీలు పడుతుంది. మొదటిది నువ్వుల నూనె రాసుకోవటం, 2వది ఎండలో 30 నిమిషాల పాటు ఉండటం. ఈ 2 ఒకేసారి చేసుకోవచ్చు. అయితే ఆయుర్వేదంలో అభ్యంగనం గురించి ఎంతో విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈ నువ్వుల నూనెలో ఉండే శక్తి ఏంటంటే మనకి మానవ శరీరంలో మనం తీసుకునేటువంటి ఆహారము రసము, రక్తము, మాంసము, అస్థి, మజ్జ, మేధో, ఆర్తము, వీర్యము, ఆ విధంగా అది అనేక ధాతువులని దాటుకొని మన శరీరంలో పోషకాలనే నిర్మాణం అనేది జరుగుతుంది. ఈ అన్ని ధాతువుల్లోకి వెళ్ళేటటువంటి శక్తి ఈ నువ్వుల నూనెకి ఉంది. కాబట్టి ప్రతిరోజు ఈ నువ్వుల నూనె రాసుకోవటం వల్ల శరీర ఉపరితలంలో రాసేటటువంటి ఈ స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె శరీర అంతర్భాగంలో కణజాల వ్యవస్థ వరకు ప్రభావితం చేయగలుగుతుంది. వీలైతే ఈ నువ్వుల నూనెని ముక్కులో 2 చుక్కలు, చెవిలో 2 చుక్కలు వేసుకొని ఉంచవచ్చు. లేదు అంటే ఈ నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్, 4 చెంచాలు నోట్లో వేసి పొక్కల నుంచి ఊయడం కూడా చేయొచ్చు. కానీ ఇది ఆప్షనల్. కానీ ఖచ్చితంగా 5 గంటలకు లేచి ఒంటికి నువ్వుల నూనె రాసుకోవటం మాత్రం ఖచ్చితంగా అందరూ చేయాలి. 2వది, అందరూ కూడా ఎండలో 30 నిమిషాల సేపు ఉండాలన్నమాట. ఈ 30 నిమిషాల సమయం మనం తక్కువ దుస్తులు ధరించి శరీరంలో అన్ని భాగాలకి ఎండ తగిలేటట్లు జాగ్రత్త పడాలి. అయితే ఈ సమయంలో ఎవరైనా చేయాలి అనుకుంటే యోగా కానీ, వ్యాయామం కానీ, ప్రాణాయామం కానీ, యోగముద్రలు కానీ ఏవైనా సరే చేసుకోవచ్చు. అయితే ఈ ఎండలో ఉండేటటువంటిప్పుడు ఈ వ్యాయామం ప్రాణాయామం చేసేటప్పుడు పచ్చని చెట్ల మధ్య ఉంటే కనుక అద్భుతమైనటువంటి ప్రభావం కలుగుతుంది. ఆ తర్వాత ఈ ఎండలోంచి బయటకు వచ్చిన తర్వాత కనీసం 1/2 గంట ఆగి మాత్రమే స్నానం చేయాలి. ఎండలో 1/2 గంట ఉండి వెంటనే స్నానం చేయకూడదు. మినిమం 1/2 గంట సమయం గ్యాప్ ఇచ్చి స్నానం చేసుకోవాలి. 3వ రహస్యం ఏంటంటే ఉదయం 12 గంటల లోపు కేవలం పండ్లు మాత్రమే, ఏవైనా 4 రకాల పళ్ళు తీసుకొని దాన్ని ఆహారంగా తీసుకోవాలి. ఒకే పండు కూడా తీసుకోవచ్చు లేదా 4 రకాల పళ్ళు కూడా తీసుకోవచ్చు అండి, లేదు 2, ఎన్ని వీలైతే అన్ని. కానీ 1 కేజీ పళ్ళు ఆహారంగా తీసుకోవాలి. మనం ఉదయం మీరు 6కి స్టార్ట్ చేస్తారో 7కి స్టార్ట్ చేస్తారో మీ ఇష్టం. కానీ ఈ 12 లోపు మెల్లమెల్లగా బాగా నమిలి ఈ పళ్ళను లోనికి తీసుకోవాలి. అయితే ఎంత పరిమాణంలో తీసుకోవాలి? మన టార్గెట్ 1 కేజీ. సరే, మేము 1 కేజీ తినలేకపోతాను అనుకునే వాళ్ళు దీనికోసం ఒక ఫార్ములా ఉంది. ఎలా అంటే, ఉదాహరణకి మీ వెయిట్ 50 కేజెస్ అనుకుందాం. 50 × 10 అంటే మనకి 500 గ్రామ్స్. ఈ 500 గ్రామ్స్ నుంచి కేజీ వరకు
అంటే అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 500 గ్రామ్స్కి తగ్గకూడదు, అర కేజీ కన్నా తగ్గకూడదు. అదే మీ వెయిట్ 70 కేజెస్ అనుకోండి, 700 గ్రామ్స్ దాటి మీరు పళ్ళు తినాలి. 80 కేజెస్ ఉంటే 800 గ్రామ్స్ దాటి పళ్ళు తినాలి. కాబట్టి మీ బరువు ఇంటూ 10 మీరు తీసుకోవాల్సినటువంటి పళ్ళు. అక్కడ నుంచి కేజీ దాటి కూడా తినొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ బరువు ఇంటూ 10 ఈ ఫార్ములా కన్నా తగ్గకూడదు. ఇలాగ పళ్ళు తీసుకున్న తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి తర్వాత మనం కూరగాయలు తీసుకోవాలి. అవి రా పచ్చి కూరగాయలు తీసుకోవాలి. ఎలా అంటే మనకి ఉదయం బ్రేక్ఫాస్ట్లో మరి ఇంకా ఏమి తినం, మీరు ఒక లీటర్ పాలు తీసుకోండి, ఒక నిమ్మ చుక్కేయండి, ఏమవుతుంది పాలు అంతా కూడా పోతుంది. అలాగే మీరు ఈ పళ్ళు తీసుకున్నా సరే ఒక ఇడ్లీ కానీ ఒక పూరి పొరపాటును తిందామని తింటే కనుక ఈ పళ్ళు తాల యొక్క పనితీరు అనేది పనిచేయదు. టీ కాఫీ తీసుకున్నా సరే ఇది పనిచేయదు. కాబట్టి కేవలం ఉదయం లేచిన తర్వాత ఈ పళ్ళు మాత్రమే, ఆకలేస్తుందా ఇంకా పళ్ళు తినండి, ఇంకా ఆకలేస్తుందా ఇంకా పళ్ళు తినండి. ఇక్కడ ఆకలితో మీరు ఉండట్లేదు, పళ్ళు అనేవి నిరంతరం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కలు చేసుకొని బాగా నమిలి తినాలి, లాలాజలంలో బాగా. లేదు అంటే కొంతమందికి అజీర్తి సమస్యలు కానీ ఇటువంటి సమస్యలు కానీ రావచ్చు. అయితే కొంతమందికి ఈ కఫ స్వభావం ఉండేటప్పుడు ఈ పళ్ళల్లో శొంఠి పొడి, మిరియాల పొడి, సేందలోను చల్లుకొని తీసుకోవచ్చు. లేదప్పుడు మిగిలిన వాళ్ళు సామాన్యంగా తీసుకోవచ్చు. అంటే ఆస్తమా కానీ ఈ పళ్ళు తీసుకోవడం వల్ల జలుబు దగ్గు వస్తుంది అని అనుకునేవాళ్ళు ప్రారంభంలో ఇలాగా మిరియాలు, శొంఠి పొడి, ఇది సేంద్రాలను వేసుకొని తినొచ్చు. అయితే ఇది కొంతకాలం తర్వాత దీని అవసరం లేకుండా పళ్ళు తీసుకున్నా సరే ఈ జలుబు చేయటం ఇలాంటివనేవి జరగవు. అసలు ఇది ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ మన బాడీలో ఈ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండేటప్పుడు అందులో ఉండేటటువంటి టాక్సిన్స్ ఈ ఫ్రూట్స్తో రియాక్షన్ జరిగి మనకి జలుబు ఇవన్నీ వస్తాయి. కానీ ఆల్రెడీ హెల్దీ బాడీకి ఫ్రూట్స్ వెళ్తే కనుక అటువంటి జరగదు. మనం ఈ డైట్ తీసుకునేటప్పుడు మన బాడీ డీటాక్స్ అవ్వడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది. అంటే ఆల్రెడీ మన బాడీలో బ్యాడ్ మెటీరియల్ ఉంటుందన్నమాట, అది బయటకు వెళ్ళిపోవడానికి కొన్ని రోజులు పడుతుంది. ఈ డీటాక్స్ పీరియడ్ అయిన తర్వాత మనకి నోరిష్మెంట్ అనేది జరుగుతుంది అన్నమాట, పోషణ అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ పోషణ అనే స్థితికి వస్తామో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. తర్వాత దీన్నే మనం ప్లేట్ అంటే స్టెప్ 1 అంటాం. స్టెప్ 2 అంటే రోజులో 3 సార్లు భోజనం తీసుకుంటారు అందరూ కదా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పళ్ళు అయిపోయాయి మీకు, మధ్యాహ్నం మళ్ళీ మీరు తింటారు, తర్వాత ఈవినింగ్ ఫుడ్ అనేది ఉంటుంది అందరికీ కూడా, 3 సార్లు తింటారు ఎవరైనా. మన డైట్లో కూడా మనం 3 సార్లు తింటాం. మధ్యాహ్నం మీరు మీ వెజిటబుల్ ఫుడ్ తీసుకోవచ్చు, రాత్రి కూడా మీ వెజిటబుల్ ఫుడ్ మీరు తీసుకోవచ్చు. దాంట్లో మీరు మిల్లెట్స్ వేసుకుంటారో, కూరలు వేసుకుంటారో, సామలు, అది మీ ఇష్టం. అన్నం కూడా తిన్నా సరే పర్వాలేదు, ఇటువంటి దీంట్లో ఏవి కండిషన్స్ లేవు. ఈ కూరలు తినడం అనేది మీ ఆప్షనల్, తినొచ్చు. అయితే ఈ మధ్యాహ్నం సాయంత్రం మీరు తీసుకునేటటువంటి భోజనానికి ముందు, అంటే మీరు భోంచేస్తారు అనుకుంటే కనుక ఒక అరగంట కానీ గంట ముందు కానీ ఒక 500 గ్రాముల వరకు పచ్చి కూరగాయలు మీరు సిద్ధంగా చేసుకోవాలి. అది ఒకే రకమైన కూరగాయ కావచ్చు, 4 రకాల కూరగాయలు కలిపి 500 గ్రామ్స్ అవ్వచ్చు. 500 గ్రామ్స్ అనేది మన టార్గెట్. అయితే 500 గ్రామ్స్ తినలేకపోతున్నాము, రోగం అనేది ప్రారంభ స్థితిలో ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే మీ వెయిట్ ఇంటూ 5 గ్రామ్స్, అంటే మీరు ఒక 50 కేజీలు బరువు ఉన్నారనుకోండి, ఇంటూ 5 అంటే 250 గ్రాములు. 250 గ్రాములకి ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా 250 గ్రాములకు దాటి, ఒక అరకేజీ దాటి కూడా ఎంతైనా సరే పచ్చి వెజిటబుల్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. అవి క్యారెట్లు కానివ్వండి, టమాటా కానివ్వండి, ముల్లంగి కానివ్వండి, బెండ దొండకాయ, ఆనపకాయ, గుమ్మడికాయ, ఏదైనా సరే ఈ పచ్చివి మీరు తినడానికి ప్రయత్నించాలి. ఇది తినేటప్పుడు కూడా బాగా నమిలాలి. నమలిపోయినట్లయితే కనుక జీర్ణ సమస్యలు వస్తాయి. చాలామంది మనకి ఈ పరుగులెడుతున్నటువంటి జీవితంలో ఈ అన్నం మింగేయటం మనం అలవాటు పడ్డాం. కానీ ఈ 32 పళ్ళు ఎందుకు వేసారంటే మనం ప్రతి ముద్ద కూడా 32 సార్లు నమలాలని. కాబట్టి బాగా నమలండి. ఈ నోట్లో ఉండేటటువంటి లాలాజలంలో ఉండేటటువంటి ఎంఎల్ఏస్ అనేది ఈ ఆహారాన్ని జీర్ణం చేసేదానికి తోడ్పడుతుంది. కాబట్టి మింగడానికి కాదు ఇవి ఇచ్చింది నోట్లో. కాబట్టి నోట్లోనే సగం జీర్ణక్రియ జరుగుతుంది. కాబట్టి బాగా నమిలి తింటే మీకు ఇండైజెషన్, కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్య ఇలాంటివి రాకుండా ఉంటుంది. అయితే చాలా కొంతమందికి ఈ పొట్ట బాగా వీక్ అయిపోయి వాళ్ళకి ఈ పచ్చివి తినేటప్పుడు కొద్ది ప్రారంభంలో ఇబ్బంది పడతారు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే స్టీమ్ బాయిల్ అంటారు, అంటే డైరెక్ట్గా నీటిలో వేసేయకూడదు. ఈ కూరగాయలు నీటిలో వేయకుండా మనం ఒక మరుగుతున్న కాటన్ గుడ్లో వేసేసి మరుగుతున్న నీటి పైన దీన్ని కట్టి ఆవిరి దానికి తగిలేటట్లు ఉడకబెట్టాలన్నమాట. అలా స్టీమ్ బాయిల్ చేసుకొని మీరు తీసుకోవాలి. మనం 100% పోషకాలను పొందామనుకోండి పచ్చి కూరగాయలు తీసుకునేటప్పుడు, స్టీమ్ బాయిల్ చేస్తే కేవలం 50% మాత్రమే పొందుతాం. అదే మీరు బాయిల్ చేసేసారనుకోండి 30% వరకు, అదన్నీ ఇంకా వండేశారనుకోండి
10% కూడా పొందడం అనేది కష్టం. కాబట్టి ఈ పోషకాలు లేని డెడ్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం. కాబట్టి అలా కాకుండా ఈ పచ్చి ఆహారాన్ని తీసుకోవడానికి అలవాటు పడాలి. ఇలాగా మధ్యాహ్నము సాయంత్రం మీరు తీసుకునేటటువంటి మీల్స్ ఉంటాయి, కామన్ వెజిటబుల్ మీల్స్ తీసుకుంటారు. అది మిల్లెట్స్ అయినా కావచ్చు, రైస్ అయినా కావచ్చు. దానికి అరగంట ముందు ఈ పచ్చి కూరగాయలు ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి పరిమాణంలో తీసుకోండి. అయింది కదా. తర్వాత మధ్యాహ్నం భోజనం అయిపోయింది అంటే కూరగాయలు 1/2 కేజీ తిన్నారు, భోజనం చేసేశారు. సరే అండి, మీరు కూరగాయలు 1/2 కేజీ తినమంటున్నారు, ఇంకా భోజనం ఎవడైనా తినగలడా, కడుపు అంతా నిండిపోద్ది కదా అని అటువంటి అనుమానం వస్తే మానేయండి, భోజనం మానేయండి, కూరగాయలు తీసుకోండి. కానీ చాలామంది ఏం చేస్తారంటే 2 క్యారెట్ ముక్కలు నమిలేసి ఫుల్గా భోజనం చేసేస్తారు, ఇతను తినమన్నాడు కదా. అది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు అవుతుంది. ఎప్పుడూ కూడా ఈ మధ్యాహ్నం సాయంత్రం భోజనంలో ప్లేట్ వన్ అనేవి రా వెజిటబుల్స్, ప్లేట్ టూ అనేది మనం రోజు తినే ఫుడ్. ఈ రోజు తినే ఆహారం మన ప్లేట్ వన్ అనేది గెలాలి, ఇది ఓడిపోతూ ఉండాలి, అప్పుడే వీలవుతుంది. కానీ మీకు మీరు మోసం చేసుకొని 1-2 క్యారెట్ ముక్కలు తినేసి ఎక్కువ అన్నం తినేస్తే ఈ డైట్ అనేది పనిచేయదు. ఈ 1/2 కేజీ వెజిటబుల్స్ తిన్న తర్వాత కూడా ఇంకా తినలేమండి అనిపిస్తే మీరు ఈ కామన్ మీల్స్ అనేది వదిలేయచ్చు. ఇది మీ ఆప్షన్లు మాత్రమే. అది మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు. అలాగే సాయంత్రం కూడా ఖచ్చితంగా 6 గంటలలోపే మీ భోజనాన్ని పూర్తి చేయాలి. ఈ ప్రకృతిలో అన్ని జీవులు అడవిలో ఉండేటప్పుడు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటాయి, కేవలం నిశాచర జీవులు తప్ప. మనకి కూడా సర్కేడియన్ రిథమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ సూర్యుడు ఉండే సమయంలో మన శరీరానికి ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, రాత్రి 10:00, 9:00 ఆహారం తినడం వల్ల ఈ ఎంజైమ్స్ అనేవి సరిగా రిలీజ్ అవ్వవు. బాడీకి ఇది రాత్రి అనేది తెలిసిపోతుంది, కాబట్టి సరిగా జీర్ణ వ్యవస్థ పనిచేయక జబ్బులు రావటం మొదలెడుతుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన డైట్లో మీరు 3 పూటలు తినొచ్చు ప్రతిరోజులాగా, కానీ 6 లోపే తినాలి. 6 లోపు మీరు ఈ రాత్రి భోజనాన్ని పూర్తి చేసేయాలి. ఈ రాత్రి భోజనంలో కూడా 1 కేజీ రా వెజిటబుల్స్ తీసుకుంటారు. ఆ తర్వాత మీరు నార్మల్గా ఏ ఫుడ్ చపాతి అయినా తినొచ్చు, వెజిటబుల్ ఫుడ్ అయినా తినొచ్చు, ఇట్లా తీసుకుంటారు. ఇది 4వ రహస్యం. 5వ రహస్యం ఏంటంటే, రాత్రి చంద్రుని కాంతి శరీరానికి తగిలే విధంగా జాగ్రత్త పడితే కనుక మంచి ప్రయోజనం అనేది కలుగుతుంది. అలాగే రాత్రి అంతా జాగారం ఉండడం కాదు, చంద్రుడు కాంతి, సూర్యుడి కాంతి మనకి ఎలా అయితే మంచిదో చంద్రుడి కాడి కూడా అంతే మంచిది. అలాగే 6వ రహస్యం, ఎట్టి పరిస్థితుల్లోనూ కృత్రిమ ఉత్పత్తులు కానీ మీ ఇంట్లో కానీ ఒంటి మీద కానీ వాడకండి. అది పౌడర్ కానివ్వండి, అది ఏదైనా లోషన్ కానీ ఆయింట్మెంట్ కానీ మీరు ఎక్కువగా వినియోగించకండి. దీనివల్ల ఇవి మన హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ కలిగించడానికి, మన శరీరం యొక్క పనితీరును దెబ్బతీయడానికి ఎంతో దోహదం చేస్తాయి. కాబట్టి వాటిని విడిచిపెట్టేయండి. శరీరం మీద మీరు ఈ ఆర్టిఫిషియల్ ఈ పౌడర్స్ అనేసి, స్నో అనేసి, లేకపోతే బ్యూటీ క్రీమ్స్ అనేవి ఇవి విడిచిపెట్టేయండి. అలాగే ఇంట్లో కూడా టూ మచ్ ఈ హ్యాండ్ వాషెస్ అనేసి, అలాగే టూ మచ్గా ఈ ఫ్లోర్ క్లీనర్స్ అనేవి ఎక్కువగా వినియోగించుకోండి. ఎందుకంటే అవి ఫ్లోర్ అయితే క్లీన్ చేస్తాయి, కానీ మన శరీరం మీదకి వస్తే మనల్ని కూడా ఇబ్బంది పెడతాయి. అదేవిధంగా మనకి 7వ రహస్యం. 7వ రహస్యం ఏంటంటే, నవ్వుకు మించినటువంటి ఔషధం లేదు. ఏ మనిషికైనా సరే నవ్వు అనేది చాలా గొప్పమైన వరం. ఎన్నో అంటే మనకి ఆధారాలు కూడా ఉన్నాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధులను కూడా కేవలం నవ్వు అనే వైద్యం చేసుకుని బయటపడ్డారని మనకి ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి నిరంతరం నవ్వుతూ ఉండండి, స్వచ్ఛంగా హృదయం నుంచి నవ్వడానికి ప్రయత్నించండి. కానీ ఈ మధ్య ఈ లాఫింగ్ థెరపీ అనేసి వచ్చి గ్రౌండ్లోకి వెళ్ళి 10 మంది కూర్చొని నవ్వుతూ ఉన్నారు. నవ్వు రాకపోయినా అహహహ అంటే అది నవ్వు కాదు. నవ్వు అనేది మానసికంగా లోన నుంచి బయటికి రావాలి. అలా నవ్వు వచ్చేదానికోసం మీరు ఏ పని చేస్తారో, మంచి పనులు చేస్తారో, మీకు నచ్చే స్నేహితులతో ఉంటారో, కామెడీ సినిమాలు చూస్తారో, ఏదైనా సరే మనకి ప్యూర్ లాఫ్ అనేది అవసరం. దానికోసం ప్రయత్నించండి. 8వ రహస్యం, ఔషధం కన్నా ప్రార్థన గొప్పది. ఇది పరిశోధనలు కూడా రుజువైంది. ప్రేయర్ అనేది మనిషి ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు ఒక మెడిసిన్ ఎంత తీసుకుంటారో దానికన్నా ప్రేయర్ చేసుకొని నా ఆరోగ్యం బాగుండాలి, నేను అభివృద్ధి చెందాలి అని మీరు ప్రార్థన చేస్తే కనుక అది చాలా ప్రభావవంతంగా మీ శరీరం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. ఈ 8 రహస్యాల్ని మీ నిత్య జీవితంలో మీరు భాగంగా చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనం అనేక రోగాల నుంచి బయటపడవచ్చు. ఈ 8 రహస్యాలు మీరు చూడొచ్చు. డిస్క్రిప్షన్లో కూడా 8 రహస్యాల గురించి మేము ఇవ్వడం జరిగింది. వీటి మీద ఏవైనా అనుమానాలు ఉంటే కనుక మీరు కామెంట్ పెడితే కనుక ఎక్స్పర్ట్స్ మీకు సమాధానం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే 6 లోపు భోజనం అయిపోతుంది కదా, స్టార్టింగ్లో ఎవరికైనా ఆకలి వేయచ్చు. ఎందుకంటే వాళ్ళకి 8-9 టైంలో తినే అలవాటు ఉంటుంది కాబట్టి. అప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళకి మాత్రమే ఎక్సెప్షన్ ఏంటంటే, 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కొబ్బరి నీరు కానీ
అలాగే గ్రీన్ లేదా రెడ్ జ్యూసెస్, అందులో షుగరు అటువంటివి ఏమి కలపకుండా ప్యూర్ జ్యూసెస్ తీసుకొని తాగొచ్చు. అవి కూడా లిమిటెడ్గా 7 లోపే, 7 తర్వాత ఇంకా ఆ జ్యూసెస్ కూడా మనం బంద్ చేసేస్తాం. కొబ్బరి నీళ్ళు ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు. క్రమక్రమంగా మనకి అలవాటు పడుతుంది. అసలు ఈ 6 నుంచి 6 మధ్యలోనే తినాలి అనే దానికి ఉద్దేశం ఏంటంటే, 12 గంటల పాటు మన శరీరంలో ఎటువంటి ఆహారం కూడా ఉండదన్నమాట. దానివల్ల మనకి ఫాస్టింగ్ అనేది జరుగుతుంది, అంటే ఉపవాసం అంటాం కదండి. దీన్ని ఆటోఫ్యాజీ అంటారు. అంటే ప్రతిరోజు కూడా మన శరీరానికి మనం ఆటోఫ్యాజీ జరగడానికి అవకాశం ఇస్తున్నాం. దీని మీద నోబెల్ ప్రైజ్ వచ్చిందండి, ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ ఆటోఫ్యాజీ జరిగే సమయంలో ఏమవుతుందంటే, మన శరీరం మనలో వచ్చేటువంటి వ్యాధుల్ని, మనలో శరీరంలో ప్రవేశించేటటువంటి పరాన్న జీవుల్ని చంపేదానికి ఈ ఆటోఫేజీ సమయం అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే 6 నుంచి 6 గంటల వరకు మనం తినకుండా ఉపవాసంతో ఉంటే గనక ఈ శరీరంలో కణాలు తమకు తామే మరమ్మతు చేసుకోవడానికి ప్రారంభిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రూల్ అనేది మీరు ఇంప్లిమెంట్ చేయాలి. అయితే చాలామంది ఇప్పుడు క్యాన్సరు సివియర్ స్టేజ్లో ఉంటుంది, అలాగే డయాబెటీస్ పీక్ స్టేజ్లో ఉంటుంది, అటువంటి వాళ్ళు మాత్రం మనం చెప్పుకున్నాం కదండి, ఉదయం ఫుడ్లో ఫ్రూట్స్ తీసుకుంటున్నాం బ్రేక్ఫాస్ట్, లంచ్ డిన్నర్లో మనము రా వెజిటబుల్స్ ప్లస్ కామన్ మీల్ తీసుకుంటున్నాం. ఎవరైతే పీక్ స్టేజ్లో క్యాన్సర్ లాంటి వాళ్ళతో ఉంటారో, ఈ కామన్ మనం అన్నం కానీ మిల్లెట్స్ కానీ పూర్తిగా ఆపేసి కేవలం రా వెజిటబుల్స్ మాత్రమే తీసుకోవాలి. అలాగా ఈ సివియర్ కండిషన్లో ఉండేటప్పుడు వ్యాధులు, మనం ఆ ప్లేట్ 2 అంటే లంచ్ డిన్నర్లో ఉండేటువంటి ప్లేట్ 2ని పూర్తిగా ఆపేస్తే కనుక అవి తొందరగా నయం కావడానికి ఎంతో బాగా ఇవి ఉపయోగపడతాయి. దీంతోపాటు ఉదయం పూట లేదా సాయంత్రం ఈ 6 నుంచి 6 సమయంలోనే స్నాక్స్గా తీసుకోవాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తినవచ్చు, అలాగే నానబెట్టినటువంటి మొలకలు తినవచ్చు. అదేవిధంగా మనం కొబ్బరి నీళ్ళు అయితే ఇవి ఎంత పరిమాణంలో తీసుకోవాలి అంటే, మీరు 50 కేజీలు ఉన్నారనుకోండి 50 గ్రాములు తీసుకోవాలి. ఇంత ప్లేట్ మొత్తం తీసుకోవడానికి కుదరదు. మీరు 70 కేజీలు ఉంటే 70 గ్రాములు తీసుకోవాలి. అలాగే మీ బరువు ఈక్వల్స్ టు అదే పరిమాణంలో ఉండేటటువంటి గ్రాముల రూపంలో మీరు ఈ నట్స్ కానీ ఈ డ్రై ఫ్రూట్స్ కానీ మొలకలు కానీ తీసుకోవచ్చు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన డైట్లో ప్రధానంగా ఏంటంటే అసలైన అంశం, ఇవన్నీ ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న 8 రహస్యాలు ఒక ఎత్తు అయితే చివరిది ఏంటంటే, ముందు మనకి మనం మన అలవాట్లో ఉండేటువంటి బ్యాడ్ ఫుడ్స్ని బయటకు పంపించాలి. అవి ఏంటంటే ప్యాకేజ్డ్ ఆహారం. ఏదైనా ఫుడ్ మీరు తీసుకునేటప్పుడు ప్యాకింగ్లో ఉందనుకోండి, అది తేకండి. వాళ్ళు ప్యాకింగ్ చేసిందే అది అలా ఉంచడానికి, మనం తినడానికి కాదు. ప్యాకింగ్ ఇప్పారు అంటే మనకు అందులో నుంచి రోగాలు వస్తాయి, ఆహారం రాదు. కాబట్టి ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోకండి. రిఫైన్డ్ ఆహారం, అది రిఫైన్డ్ రైస్ కానివ్వండి, రిఫైన్డ్ గోధుమ పిండి కానివ్వండి, రిఫైన్డ్ ఆయిల్ కానివ్వండి, ఏదైనా సరే రిఫైన్డ్ అంటే మీరు తీసుకోకండి. మనకి సాధారణంగా హోల్ అంటే ఇప్పుడు గోధుమ పిండి మీకు కావాలనుకోండి, రిఫైన్డ్ గోధుమ పిండి వద్దు, హోల్ వీట్ గోధుమ పిండి అనేది తీసుకోండి. అంటే దానిలో ఉండే పట్టుతో పాటు ఆడించింది. అందుకే ఈ మధ్యకాలంలో కొంత అవగాహన పెరగడంతో ఇప్పుడు హోల్ వీట్ అట్ట అని రకరకాలుగా అమ్మడం జరుగుతుంది. అలాగే ఎవరైతే డయాబెటీస్ ఈ దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారో, డైరీ ఉత్పత్తులు మాంసాహారం పూర్తిగా మానేయాలి. చాలామంది అంటారు కోడి మాంసం తినడం కానివ్వండి, చేపలు కాదు ఏది, ఇంకా మాంసాహారం అనేది వ్యాధి తగ్గాలంటే ఆపేయాల్సిందే. దాంతోపాటు డైరీ ఉత్పత్తులు, మజ్జిగ కానీ పెరుగు కానీ పాలు కానీ ఏదైనా సరే ఈ డైరీ ఉత్పత్తులు డిసీజెస్ ఉండేటప్పుడు ఆపేయాలి పూర్తిగా. అలాగే సప్లిమెంట్ మందులు మీ డాక్టర్ సలహా తీసుకొని, మీరు విటమిన్ సప్లిమెంట్లు కనుక ఏమైనా వాడితే కనుక వాటిని కూడా అతని సలహా మేరకు మీరు ఆపివేసుకోవాల్సి ఉంటుంది. టీ, కాఫీ, డ్రింక్స్, ఆల్కహాల్, ఇతర ఏ వ్యసనాలు కూడా మీరు వాటి జోలికి వెళ్ళకూడదు. తర్వాత నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, నొప్పికి వాడేటటువంటి మందులు ఇటువంటివి వాడకూడదు. ఖచ్చితంగా సాయంత్రం 7 తర్వాత ద్రవ కానీ ఘన పదార్థం కానీ లోనికి తీసుకోకూడదు. ఈ నియమాలను పాటిస్తూ ఉంటే, ఈ 8 రహస్యాలని మీ జీవితంలో మీరు అమలు చేయగలిగితే కనుక ఖచ్చితంగా మీరు బయటకు వస్తారు. ఈ 8 రహస్యాలని నట్సెల్లో మీకు ఒకసారి చెప్తాను. 1వ రహస్యం, ఉదయం 5కే లేవటం, నువ్వుల నుండి రాసుకోవటం. 2వ రహస్యం, ఎండలో 30 నిమిషాల పాటు ఉండటం. 3వ రహస్యం, 12 గంటలలోపు కేజీ పళ్ళు ఆహారంగా తీసుకోవటం. 4వ రహస్యం, మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్లో 1/2 కేజీ కూరగాయలు తింటూ ఆ తర్వాత సాధారణ ఆహారం తీసుకోవటం. 5వ రహస్యం, రాత్రి చంద్రుని కాంతి శరీరానికి తగిలేటట్లు చేయడం. 6వ రహస్యం, శరీరం మీద కానీ ఇంట్లో కానీ ఎక్కువగా ఈ కృత్రిమ ఉత్పత్తులు వాడకుండా ఉండటం. 7వ రహస్యం, నవ్వు అనేదాన్ని మన జీవితంలో బాగా చేసుకోవాలి, నవ్వటం అనేది చాలా ముఖ్యం. 8వ రహస్యం, ప్రార్థన, ఔషధం కన్నా ప్రార్థన గొప్పది. ఈ 8 రహస్యాలని మీ జీవితంలో భాగంగా చేసుకుంటే కనుక ఎటువంటి రోగాన్నైనా చాలా సులభంగా బయటికి పంపించవచ్చు. వీటితో పాటు అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, బాగా సివియర్ డిసీజ్ ఉంటే కనుక ఈ మనకి లంచ్లో డిన్నర్లో
మనం ఈ వెజిటబుల్స్ రా వెజిటబుల్స్ తిన్న తర్వాత ప్లేట్ ఈ కామన్ మీల్స్ మానేయాలి అనేసి. అలా మానేస్తూ రోజులో 3 సార్లు గ్రీన్ అండ్ రెడ్ జ్యూస్, అంటే రెడ్ కలర్లో ఉండే జ్యూస్, అది టమాటా జ్యూస్ కానివ్వండి, బీట్రూట్ జ్యూస్ కానివ్వండి, క్యారెట్ జ్యూస్ కానివ్వండి. గ్రీన్ జ్యూస్ అంటే కొత్తిమీర కానివ్వండి, పుదీన కావండి, కరివేపాకు కానివ్వండి. అవి ఒక కప్ జ్యూసు 3 పూటలు కూడా తీసుకుంటే కనుక క్యాన్సర్ లాంటి రోగులకి, సివియర్ కండిషన్లో ఉండేటటువంటి రోగులకి అవి ఎంతో బాగా పనికొస్తాయి. ఇంకా వీలైతే ఈ ఉదయం మనం ఈ అంటే మధ్యాహ్నం మనం భోజనంలో ఎలాగ వెజిటబుల్స్ తీసుకుంటాం, ఆ సమయంలో అవి తీసుకోవడానికి ముందు పచ్చి ఆకులు ఏమైనా నమిలి తింటే, అంటే జ్యూస్ కన్నా బాగా నమిలి, అవి కరివేపాకు కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి, పుదీనా కానీ, నమిలి తినటం వల్ల అవి శరీరంలోకి వెళ్తాయి. నమిలే ఎందుకు తినమంటున్నాం అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు చెరుకు రసం తాగాలనిపించింది అనుకోండి, ఒక గ్లాసు చెరుకు రసం మీరు చేసుకొని తాగేస్తారు గుడుక్కున. కానీ ఒక జంతువు లేదా మనమే అడవిలో ఉంటే ఆ చెరుకు రసం కావాలంటే ఏం చేస్తాం, మన దగ్గర మిషన్ లేదు, ఆ చెరుకు రసం పోసుకోవడానికి గ్లాస్ కూడా లేదు అడవిలో మనం ఉన్నాం, అప్పుడు ఎట్లాగా మనం అడవికి వెళ్ళి ఆ చెరుకు కొట్టుకొని తొక్క తీసి నమిలి తింటాం. ఎంతసేపు తింటే ఒక గ్లాస్ రసం వస్తుందండి. అంటే మన శరీరం, ఈ మానవ శరీరం, మానవుడు అనే జీవి ఇప్పుడు ఉద్భవించింది కాదు, ఎన్నో వేల మన జీన్స్కి ఏం తెలుసు అంటే మనం నమిలి ఆహారం తీసుకొని చేసేటప్పుడు మన మెదడులో ఉండేటటువంటి ఎండోర్ఫిన్స్, ఇందులో ఉండేటటువంటి న్యూరలాజికల్ ఎంజిమ్స్ అనేవి మన హార్మోన్లు జీర్ణ వ్యవస్థ రెడీ అవడానికి చేస్తాయి. కానీ నువ్వు సడన్గా వెళ్ళి షాప్కి వెళ్ళి ఇలా గుటుక్కున గ్లాసు రసం తాగేస్తే అది మామూలుగా చెరుకు పిప్పి పీల్చుకొని తినడానికి 2 గంటలు పడుతుందన్నమాట. కాబట్టి మన బాడీకి తెలియదు వీడు ఏదో ప్లాస్టిక్ గ్లాసులో ఇచ్చి ఏదో పోసేస్తున్నాడని, దానివల్ల మన బాడీ తట్టుకోలేక ఇటువంటి రోగాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి నమిలి తినడంలో అంత సైన్స్ ఉందన్నమాట. అయితే చెరుకు రసం తాగొచ్చా, అది ప్యూర్ ప్లాంట్ నుంచి వచ్చిందే కదా, తాగొచ్చండి. కానీ ఒక గ్లాస్ చెరుకు రసం తీసుకుంటే మీరు ఆ చెరుకు రసం రావడానికి ఎన్నైతే చెరుకు గడ్డలు వాడు వేసాడో అవి తినడానికి ఎంత టైం పడుతుందో అంత టైం పాటు తాగాలి. అంటే అప్పుడే బాడీ దాన్ని డైజెస్ట్ చేసుకోగలుగుతుంది. అది ఈ నియమాల్ని పాటిస్తే కనుక, అంటే ఇంత స్ట్రిక్ట్గా మనం ఈ వెజిటబుల్స్, ఈ లీవ్స్, గ్రీన్ అండ్ రెడ్ జ్యూస్, ఈ 8 స్టెప్స్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే ఈ కామన్ మ్యాన్ డైట్ ద్వారా చాలా సులభంగా బయటపడవచ్చు. అయితే అనేక మంది అంటారు కామన్ మ్యాన్ డైట్ అంటున్నారు, కేజీ పళ్ళు అంటే చాలా ఎక్కువ, ఖరీదైన పళ్ళు తినాలని రూల్ లేదండి మనకి. చాలా పళ్ళు మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ మన చుట్టూ కానీ తక్కువ ధరకు లభిస్తాయి. ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో తీసుకుంటే కనుక చాలా సులభంగా మనకు తక్కువ. ఇప్పుడు ఉదాహరణకి మామిడి పళ్ళు సీజన్లో మామిడి పళ్ళు తీసుకుంటే 40 రూపాయలకు దొరుకుతాయి, ఎప్పుడో శీతాకాలంలో మామిడి పళ్ళు కొంటే 250 అంటాడు. కాబట్టి చీప్గా ఉండేవి పనస్తోనులు, నేరేడు పళ్ళు, సీతాఫలం, సపోటా పళ్ళు మన భారతదేశంలో ఉండేవి తీసుకోండి. పళ్ళు అంటే కేవలం యాపిల్ పళ్ళే కాదు. కాబట్టి మనకి దొరికేటటువంటి ఈ నారింజ, బత్తాయి, దానిమ్మ ఇలాంటి ఫలాలు మనం భాగంగా చేసుకోవాలి. దీని ద్వారా మనం ఖర్చు తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇది అందరికీ కూడా వీలైందే. ఇంకా మనం ఈ వండుకునే కుక్డ్ ఫుడ్ అనేది తగ్గించేస్తే కనుక మనకి ఈ గ్యాస్ ఖర్చు కూడా మిగులుద్ది, ఆరోగ్యం కూడా సేవ్ అవుతుంది. కాబట్టి ఈ డైట్ని ఫాలో అవ్వండి. ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్స్లో మీరు పెట్టండి. ఈ డైట్స్ ద్వారా మనం వ్యాధుల్ని ఎలా తగ్గించుకోవచ్చు అనే దానికోసం మన వీడియోని వీక్షిస్తూ ఉండండి.